それでは。 కళ పతి తోడను నన్ను పావనిగా ఇటువంటి నీ శృతుని కేవడం అంటే నేను పతితుడను పావని మంచివాణ్ణి నీ కన్నా కుమారుని కొడుకుని ఎట్లా చూసుకుంటావు అట్లా చూసుకో తండ్రి. ఇప్పుడైనా కోపం ఇడుగు నా మీద, కోపం ఇడిసి నాకు గురుబోధ తెలుపుమని వేడుకుంటున్నాడు. ఎన్నో పరిపరి వస్తువు మంచిది పేకంటే కష్టం ఉంటుంది, ఫస్ట్ చెడ్డది పేకంటే ఖుషి ఉంటుంది. ఖుషి ఉన్నప్పుడు నక్కుడ చెప్పినాడు శాస్త్రంలో, నక్కుడ చెప్పినాడు అడ్డతనగా చెప్పినాడు, తిట్టి కొట్టి చెప్పినాడు శశత్తుగా చెప్పినాడట. ఎన్నో విధాలు చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మ మంచి కోసంగా చెప్తున్నాడు. ఇక్కడ సిద్ధాయం ముందు బట్టి పట్టు ఇవ్వకుండా ఇంకా తెలుసుకుంటున్నాడు. ముందర జరిగేది తెలుసుకుందాం. అదే చెప్పండి గురుదేవా. Thank you.
ఎవరు చెప్పలేదు నాయన. స్వామి గురుదేవా, నాకు ఒక మనవి గురుదేవా. Yeah.
తమది గ్రామము తమది నామము తెలుపండి ప్రభు. నా గ్రామము నా నామము అడుగుతున్నావా? సద్గురుడకు వీర బ్రహ్మం గారి ప్రతామ కుమారులను నా నామము గోవిందాన్ని అందరూ సేవక ఏం చేయకలే, ఏం భయం పడకో, వెళ్ళేది కంటే భయం, నాకు వెళ్ళేది భయం లేదు. కానీ తమరి నామము తమరి గ్రామము తెలుపండి స్వామి. నా నామము గ్రామం అడుగుతున్నాడయ్యా, నా నామము గోపుడీడయ్యా. మా తండ్రి ఈర బ్రహ్మం గారు, మా తండ్రి గోవిందమ్మ, మేము ఇరువు మండలంలో ఉన్నాయా? ఏమని కదా కోతలు రాజా కోతలు కోతలు అని ఏమండి ఆ యొక్క వీరబ్రహ్మం గారి ప్రథమ కుమారుడు ఎవరు? గోవిందయ్య. గోవింద ప్రథమ అంటే కట్టు కొడుకు, మొదటి కొడుకు గోవిందయ్య, అతని రెండవ కొడుకు పోతురాయ గోవిందయ్య, మరి పోతురాయ వీరబ్రహ్మ గోవిందమ్మ గారి కుమారుడు. ఇద్దరు అన్నదమ్ములు అంట, అంటే ఇద్దరు అన్నదమ్ములు అంట. గోవిందయ్య కూడా పోతురాయ భగవాని కోతారు, విష్ణువుగారి కోతారు, అన్ని కోతకి మన ఎక్కడ పోతున్నారు నాయనా? మీరు ఇచ్చారు అన్నదం తర్వాత ఎక్కడ పోతున్నారు నాయన? అయినా మా తండ్రి దగ్గర గురువు దగ్గర పోతున్నాము నాయన. మా నాయన వీర బ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి వెళ్తున్నాను సేవక. తండ్రి వీరబ్రహ్మ దగ్గర పోతున్నారు. ఏ జబర్దస్తుండ్రు అంటారు. వచ్చిన వారము ఈయన కొరుడైన
దూదేగులవాడు వచ్చి నీ కొరుడైన దూదేగులవాడు వచ్చి మీ కటాక్షంబు కావాలని కోరి ఉన్నాడంట. వాని తీరాకమేమి వాని సావతమేమి జనక తండ్రి ఉదేగులవాడు చిత్తుడంట మీ దగ్గర వచ్చి మీ శిష్యునిగా కావాలని కోరి ఉన్నాడంట. వాని దీరక్తమేమి వాని సావాసమేమి ఈయన కులం వాడు మన స్థలంలో ఉండకూడదు తండ్రి ఉండకూడదు. అది ఏమో తెలుపు గురుదేవా కాదు తండ్రి కాదు. ఘనచారమైన వాడు ఆచారము లేనివాడు మన స్థలంలో ఉండకూడదు తండ్రి ఉండకూడదు. వద్దు 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 కాదు తండ్రి కాదు. అరే తమ్ముడా వాళ్ళు ఎలబడితే పొద రాదు తమ్ముడా అన్నయ్యారా. ఏం దేవుడు రా సిద్ధ
తెలియని వారికి చిక్కడు మా ఈ మఠం విడిచి అవతలికి వెళ్ళిపోము రాజుద్దా రేపు నా తండ్రి అప్పుడు
అయ్యో